నమస్కారం వార్తలకు స్వాగతం మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ కొణిచెట్టి రోసయ్య మృతి పట్ల రాష్ట్ర మంత్రి పేర్నినాని తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ కొణిచెట్టి రోసయ్య మృతి పట్ల రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్నినాని సంతాపం వ్యక్తం చేశారు రోసయ్య మరణం తెలుగు ప్రజలకు బాధ కలిగించే వార్త అన్నారు ఏ ముఖ్యమంత్రి వద్ద పనిచేసినా ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా వ్యవహరించే రాజకీయ చతురత కలిగిన వ్యక్తి రోసయ్య అని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు ఏ పని చేయాలన్నా ఆలోచించి మాటిచ్చేవారని మాటిస్తే తప్పనిసరిగా పనిచేసే మనస్తత్వం ఆయనది అని అన్నారు ఆయన హయాంలో పనిచేసే అదృష్టం తనకు దక్కిందన్నారు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి పేర్నినాని తెలిపారు పెద్దల రోసయ్య గారు ఆకస్మిక మరణం ఈ రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా బాధ కలిగించేటువంటి సంఘటన అది ఒక రాజనీతిజ్ఞుడిగా ఒక రాజకీయ నాయకుడిగా ఒక వ్యవహారవేత్తగా ప్రజాసేవకుడిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తను ఏ బాధ్యత నిర్వర్తించినా కూడా ఆ బాధ్యతకి వన్నె తెచ్చేలాగా ఆ పదవి వల్ల రోసయ్య గారికి విలువ పెరగటం కంటే కూడా రోసయ్య గారు ఆ పదవిలోకి వెళ్ళటం వల్ల ఆ పదవికి విలువ తెచ్చే రీతిలో ఆయన నడుచుకున్నారు ప్రవర్తించారు నిర్ణయాలు చేశారు ఏ ముఖ్యమంత్రి దగ్గర మంత్రిగా చేసినా కూడా ఆ ముఖ్యమంత్రిని రక్షణ కవచంలాగా ఉండటంలో కానీ తన వాక్చాతుర్యంతో తన తెలివితేటలతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పడకుండా కాపాడటంలో కానీ మరీ ప్రత్యేకించి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఆయనకి అన్నదమ్ముల అనుబంధం కంటే కూడా ఎక్కువగా వారిద్దరూ అరమరికలు లేనటువంటి స్నేహం ఆప్యాయతతో కూడినటువంటి పాత్రలు నిర్వర్తించడం నాలాంటి ఒక సామాన్యుడికి ఆయనతో పనిచేసేటువంటి అదృష్టం అవకాశం కలగటం దేవుడు నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ ఏ పనినైనా మనం ఏ పని అడిగినా కూడా క్షుణ్ణంగా దాని లోతు వరకు సమాధానం చెప్పేప్పుడే ఇది చేద్దాము అంటే నూటికి నూరు పాళ్ళు అయ్యేట్టు లేదు చూద్దాము అంటే కొద్దిగా అంటే దాని విషయం లోతు ఉంది చేయటానికి చెప్పటానికి మాట ఇవ్వలేము అనేటువంటి అంటే ప్రతిదీ అంటే మాట చెప్తే అనే చాలాసార్లు అలా ఎందుకు సార్ అందరిలాగా మీరు సంతకం పెట్టచ్చు కదా అంటే సంతకానికి విలువ ఉండాలి మాటకు విలువ ఉండాలి మాట చెప్పామంటే పని జరగాలి అనేటువంటి బలమైన అభిప్రాయం ఉన్నటువంటి ఆయన తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకి ఎనలేని సేవలు చేస్తూ సేవలు అందించి అంటే ప్రతిదీ అంటే మాట చెప్తే అనే చాలాసార్లు అలా ఎందుకు సార్ అందరిలాగా మీరు సంతకం పెట్టచ్చు కదా అంటే సంతకానికి విలువ ఉండాలి మాటకు విలువ ఉండాలి మాట చెప్పామంటే పని జరగాలి అనేటువంటి బలమైన అభిప్రాయం ఉన్నటువంటి ఆయన తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకి ఎనలేని సేవలు చేస్తూ సేవలు అందించి తెలుగువాడు గర్వపడే రీతిలో ఒక ముఖ్యమంత్రిగా చేయని లేదా గవర్నర్గా చేయని ఆయన ఏ పాత్ర చేసినా కూడా తెలుగు ప్రజలు మావాడు మా తెలుగుడు అని చెప్పుకునే రీతిలో ఆయన విధులు నిర్వర్తించిన విధానం ఆ మహనీయుడు లేని లోటు తెలుగు ప్రజలందరికీ కూడా తీరని లోటుగా ఆయనకి ఘనమైన నివాళులు దర్జా చిత్రం చిత్రీకరణతో కోనేరు సెంటర్లో సందడి నెలకొంది దర్జా చిత్రం చిత్రీకరణతో కోనేరు సెంటర్లో సందడి నెలకొంది సునీల్ అనసూయ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న దర్జా సినిమా షూటింగ్ గత కొద్ది రోజులుగా పట్టణ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది చిత్ర నిర్మాతలు పెడన మండలం వైవాకకు చెందిన వారవటంతో చిత్ర నిర్మాణం ఈ ప్రాంతంలో కొనసాగిస్తున్నారు తాజాగా కోనేరు సెంటర్లో అనసూయతో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు షూటింగ్ చూసేందుకు జనం పోటెత్తారు నా పేరు సలీం మలిక్ నేను దర్జా సినిమా డైరెక్టర్ని
ఇక్కడ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో మనం ఈ సినిమా చిత్రీకరిస్తున్నాం. ఇది కంప్లీట్ యాక్షన్ అండ్ ఫిక్షన్ మూవీ. ఇది దీంట్లో అనసూయ అండ్ సునీల్ ప్రధాన పాత్రధారులుగా చేస్తున్నారు అన్నమాట సినిమాకి. కంప్లీట్గా ఇది బందర్ బ్యాక్ డ్రాప్ కాబట్టి తీసుకోవడం జరిగింది. ఈ సినిమాకి స్టోరీ రైటర్ మన నాసర్ వాల్మీకి, ఈయన పెడన వాస్తవ్యులు. ఈయననే కష్టపడి ఒక 2 ఇయర్స్ కష్టపడి ఈ సినిమాని మేము రాసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో ఇక బల్లారి నా ఫ్రెండ్ మంచి పాత్ర చేస్తున్నారు. అనసూయ బ్యాక్ డ్రాప్లో మంచి పవర్ఫుల్ రోల్ అన్నమాట. అండ్ ఆల్సో ఈయన పేరు సర్కార్, సర్కార్ రామ్ రెడ్డి. అయినా ఈయన కూడా మంచి పాత్ర పోషిస్తున్నారు అనసూయ బ్యాక్గ్రౌండ్లో. సో ఈ సినిమా గురించి 2 విషయాలు నేను చెప్పాలనుకుంటే, సినిమా వచ్చేసి మీరు కోరుకున్నంత యాక్షన్ ఉంటుంది అండ్ ఫిక్షన్ ఉంటుంది, ఎమోషన్ డ్రామా మెలడీ డ్రామా అన్నీ ఉంటాయి ఈ సినిమాల్లో. సో సునీల్ గారి ఇప్పటిదాకా సినిమాల్లో కంటే ఈ సినిమాలో క్యారెక్టర్ ఒక రేంజ్లో ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేసింటారు. అండ్ ఆల్సో అనసూయ చాలా గ్లామర్గా అండ్ ఒక విలన్గా కూడా ఈ సినిమాలో కనిపించే అవకాశం ఉంది. సో మీరందరూ మా సినిమాని చూసి ఆదరించాలి. జనవరి తర్వాత మా సినిమా రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన మీడియా. కంపల్సరీగా మీ అందరు మీడియా మిత్రుల సపోర్టు మాకు కావాలి. ఈ సినిమా గురించి ఇంకో చెప్పాలంటే, కొన్ని ఫైట్స్ ఉంటాయి, డైరెక్టర్ గారు దాన్ని అద్భుతంగా తీశారు. చాలా ఖర్చు తీసి బందర్ బ్యాక్డ్రాప్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే లొకేషన్స్ ఇంపార్టెంటో లొకేషన్స్ ఇంపార్టెంట్ ఇచ్చి చాలా పర్ఫెక్ట్గా తీశారు మూవీ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఇంత మంచి పాత్ర రాసిన రైటర్ నజీర్ గారికి, అలాగే నన్ను చాలా అద్భుతంగా చాలా క్రుయాలిటీగా ఈ క్యారెక్టర్ ఎలా అయితే కావాలో అది డిజైన్ చేసి, ఈచ్ ఎవ్రీ వన్ కాస్ట్యూమ్స్ కాడి నుంచి అన్నీ ఎవ్రీ వన్ డిజైన్ చేసిన డైరెక్టర్ మ్యాక్ గారికి, మ్యాక్ సలీం మాలిక్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఒక మంచి డైరెక్టర్ని అయితే మీరు రామ్ గోపాల్ వర్మ ఎలాగో, అలాగే పూరి జగన్నాథ్ గారు ఎలాగో, ఆ టైప్ ఆఫ్ ఫ్రేమింగ్స్, ఆ టైప్ ఆఫ్ యాక్షన్ ఖచ్చితంగా మీరు ఈ సినిమాకు వచ్చి 100% సంతృప్తితో బయటకు వెళ్తారు. దేశాయిపేటలోని శ్రీదేవి గంఠాలమ్మ ఆరాధనా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశాయిపేటలోని శ్రీదేవి గంఠాలమ్మ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మేళతాళాల మధ్య పసుపు ఓలలాడించే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. గంఠాలమ్మ ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి రోసయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చల్లపల్లి మండల పార్టీ అధ్యక్షులు మీర్ రిజ్వాన్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య ఆకస్మికంగా మృతి చెందటంపై చల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీర్ రిజ్వాన్ మాట్లాడుతూ, ఆర్థిక మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు పనిచేశారని అన్నారు. 7 సార్లు వరుసగా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషమని అన్నారు. బడ్జెట్ కూర్పులో రోసయ్య ఘనాపాటిగా పేరు పొందారని తెలిపారు. 14 నెలలు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోసయ్య రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని రిజ్వాన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయన మృతి చెందటం చాలా బాధాకరం. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో గురువృద్ధుడిగా భీష్మాచార్యుడిగా ఉండి ప్రముఖమైనటువంటి పదవులన్నీ అలంకరించి మరి కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి కొణిజేటి రోసయ్య గారు. మరి తెలంగాణ
उद्यम जो मैं आना राजशेखर रिगार मृति तरह मैं मुख्यमंत्री पदवी बाध्यत स्वीक मैं राष्ट्र में मैं तेलंगा उद्यम में मैं एट दौर्जन्या दारण कांड अल्लाह चला समयस्फूर्ति मैं मुख्यमंत्री पदवी से पट्टी मैं एंत प्रतिष्ठात आंध्र राष्ट्रा कल विधा कृषि महोन्नतम व्यक्ति मैं रोसी गार मैं सदर्भंग मैं रोसी गार मृति सदर्भंग मरी मैं चलपल मंडल कांग्रेस कमटी तरफ मैं प्रगाढ़ सानुभूति आये कुट सभ्युंद मैं सापाजे मजी मुख्यमंत्री कुंडी रोसी गार स्वर्गस्थल आर वैस चारा मंचवर मुख्यमंत्री चशार तरवा मन गवर्नर गार मरी इलांट व्यक्ति पोटों राष्ट्रा की चाह लोटनी आल अमे अंदर कार्यकर्त इलांवा इंका उठी भविष्य बहुत లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ కాజావలి హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ కాజావలి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పీసీపీ ఎన్డీటీ చట్టం అమలుపై తన కార్యాలయంలో సంబంధిత డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షించారు. ఆర్డీఓ కాజావలి మాట్లాడుతూ ఆడపిల్ల ఇంటికి వెలుగు అని కానీ కొంతమంది కడుపులో బిడ్డ ఆడపిల్ల అంటే అబార్షన్లు చేయించుకుంటున్నారని ఇది ఎంత మాత్రమూ తగదన్నారు. స్కానింగ్ సెంటర్లో ఇటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించడానికి వీల్లేదన్నారు. స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్కానింగ్ సెంటర్ల తనిఖీకి మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బందరు డీఎస్పీ మాసూం బాషా మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా లింగ నిర్ధారణ చేయకూడదన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మచిలీపట్నం డివిజన్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఇన్ఛార్జ్ జిల్లా మాస్ మీడియా అధికారి కె పద్మ, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శివప్రసాద్, గైనకాలజిస్ట్ డాక్టర్ కాచాయిని, లీగల్ అడ్వైజర్ మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బందర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల ప్రజలకు మేం చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజు డివిజనల్ లెవెల్లో లింగ నిర్ధారణ పరీక్షల నిరోధక చట్టం మీద అంటే పీసీపీఎన్డీటీ యాక్ట్ అమలు తీరును గురించి ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు డివిజన్ లో ఉన్నటువంటి అన్ని స్కానింగ్ సెంటర్స్ లాబొరేటరీస్ ను వెరిఫై చేసి ఎవరైనా ఈ యొక్క స్కానింగ్ సెంటర్లలో గాని లాబొరేటరీస్ లో గాని అదే విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో గాని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో గాని లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ అదే విధంగా ఈ యొక్క లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిల్ల మగపిల్లవాడు అని క్లియర్ గా చెబుతూ జనాల్ని ఒక తప్పుదోవ పట్టించేటటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు డివిజనల్ లెవెల్లో ఒక కమిటీని ఫార్మేట్ చేశాము. ఈ కమిటీ ప్రతి నెల కూడా తప్పనిసరిగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి డివిజనల్లో ఆ నెలలో జరిగినటువంటి ఇటువంటి కేసెస్ ఏమైనా నమోదయ్యాయో పరిశీలించిన తర్వాత వారి యొక్క లాబొరేటరీ లేదా స్కానింగ్ సెంటర్ యొక్క రిజిస్ట్రేషన్ను రద్దు చేయడమే కాకుండా వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పీసీపీఎన్డీటీ యాక్ట్ యొక్క ఇంప్లికేషన్స్ ఎట్లా ఏమన్నా ఇక్కడ స్కానింగ్ సెంటర్స్ లో ఎలా జరుగుతుంది, పబ్లిక్ అవేర్నెస్, ఇటువంటి అన్ని అంశాలను డిస్కస్ చేయడం జరిగింది. మండల్ లెవెల్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ డాక్టర్స్ని వీళ్ళని ఫోర్స్ చేసి సెక్స్ జెండర్ను కనుక్కోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు. అదే సందర్భంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇక్కడ ఇటువంటి స్కానింగ్ చేసి ఇట్లా ఆడపిల్ల మగపిల్ల అని చెప్తున్నారు అని తెలిస్తే ఇమీడియట్గా రహస్య సమాచారాన్ని మాకు తెలియజేయాలి. వారి సమాచారాన్ని రహస్యంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ స్కానింగ్ సెంటర్స్ని సర్ప్రైజ్ ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుంది, వాటి మీద రైట్ చేయడం జరుగుతుంది, వాటికి సంబంధించి పీసీపీఎన్డీటీ యాక్ట్ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది, లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కానింగ్ సెంటర్స్ వాళ్ళు కన్సర్న్డ్ డాక్టర్స్ కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా లీగల్గా ప్రొసీజర్ని ఫాలో కావాలి. ఎటువంటి వైలేషన్స్ని కూడా దాన్ని ఇంకా 100% పీనలైజ్ యాక్షన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. పబ్లిక్కి మరొకసారి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు ఎక్కడైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చేరవేయాలి. దాని మీద మీ
గూడూరు మండలంలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని సొసైటీ అధ్యక్షులు తలుపుల కృష్ణ డైరెక్టర్ తో కలిసి పరిశీలించారు. గూడూరు ప్రాథమిక సహాయ సహకార సంఘంలో 32 లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని సొసైటీ అధ్యక్షుడు తలుపుల కృష్ణ డైరెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తలుపుల కృష్ణ మాట్లాడుతూ సొసైటీ గోడన్ ప్రారంభోత్సవానికి వచ్చిన పెడన ఎమ్మెల్యే జోగిరమేష్ దృష్టికి గూడూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా మధ్యతరగతి వారు శుభకార్యాలు చేసుకోవడానికి కళ్యాణ మండపం లేదని తెలుపగా వెంటనే ఆయన స్పందించి నాబార్డ్ మరీ సొసైటీ వారితో మాట్లాడి 32 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేశారని సెప్టెంబర్ 2వ తారీఖున శంకుస్థాపన చేయగా డిసెంబర్ 6వ తారీఖు నుండి ఉదయం 10 గంటలకు పెడన ఎమ్మెల్యే జోగిరమేష్ ప్రారంభిస్తారని ఈ కళ్యాణ మండపం నిర్మాణానికి సొసైటీ డైరెక్టర్లు మరియు సిబ్బంది సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వేము ఆనంద్ స్వామినాయుడు పావురాయల ఆంజనేయులు సొసైటీ కార్యదర్శి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. అరసేపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక గృహం పూర్తిగా దగ్ధమైంది. అరసేపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు ఒక గృహం పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదంలో సాక్షి సావిత్రమ్మ అనే మహిళ నిరాశ్రయురాలైంది. అగ్ని ప్రమాదంలో సర్వస్వము కోల్పోయి కట్టుబట్టలతో మిగిలానని వాపోయింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆమె హాస్పిటల్ వెళ్ళిందండి ఆపరేషన్ చేయించుకుంటా కంటే ఆపరేషన్ చేయించు సావిత్రమ్మ పేరు షాక్ నిన్న పొద్దున వచ్చింది వచ్చింది ఎలుకలు కొట్టేసి కావసం మాకేం తెలీదు నిన్న పొద్దున వచ్చి రాత్రి పడుకునేసరికి రెండింటికి కాలిపోయి పెద్ద పెద్ద మంటలు వచ్చేసినాయి పెద్ద పెద్ద మంటలు వచ్చి గబగబ బయటకు వచ్చి మమ్మల్ని అందరిని లేపింది లేపని చూస్తే అసలు ఏమి లేవు మొత్తం పెద్ద పెద్ద మంటలే కనిపిస్తున్నాయి మాకు ఇక మేము అందరం కాలిపోతామేమో అని భయం వేసిపోయింది మాకు కూడా భయం వేసిపోయింది పిల్లలు ఇకప్పుడు గంటల గారికి ఫోన్ చేశారు ఫోన్ చేసిన గంటకి గంటల గారు వచ్చింది గంటల గారు వచ్చి అప్పుడు ఇవన్నీ తడిపేసింది వరిగడ్డి గాదలకి గడ్డి అవన్నీ తడిపేసింది గాదలు అవన్నీ కాలిపోతాయో ఇల్లు కూడా అనుకున్నాము మాకు చాలా భయం వేసిపోయి అడిగిపోయాము అసలు మనుషులు బీరువా కాలిపోయిందండి ఇంట్లో టీవీ కాలిపోయింది కుర్చీలు మంచాలు అన్నీ కాలిపోయినాయి సామాన్ అన్నీ కాలిపోయి కట్టు బట్టలతో వచ్చింది డబ్బులు కాలిపోయినాయి 5000 ఎంత ఖర్చులకు తెచ్చుకుంది బ్యాంక్కి వెళ్ళి అవన్నీ కాలిపోయినాయి అక్కడ అప్పు తెచ్చుకుందంటే అవి కాలిపోయినాయి చెవల జోడు అవి తీసి బీరువాలో పెట్టింది అది బంగారపు జోడు కాలిపోయింది అండి నిన్న సాయంత్రం వచ్చానయ్యా హాస్పిటల్ నుంచి ఆపరేషన్ చేసుకుని వచ్చానయ్యా పొడుకుని ఉండన్నానా పొడుకుని ఉంటే పైనుంచి ఏంటి సెగొస్తుందని గమ్ములు లేచిపోయాను బాబు వెళ్ళిపోయి వెళ్ళి గబగబ వెళ్ళి మా అబ్బాయిని లగ్గొట్టే ఏంటమ్మా ఏంటమ్మా అని ఇల్లు కాలిపోతుందయ్యా అని కంగపడిపోయి పడిపోయా అరుగు మీద ఇది పరిస్థితి నానా అన్నీ తగులబడిపోయినాయి ఏమి లేవు వంటకు ఆదరం లేదు నానా కట్టుబట్టలతో బయటకు వచ్చా. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు కర్ణాటక మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య ఆకస్మిక మృతి పట్ల వివిధ రాజకీయ పక్షాలు వర్తక వాణిజ్య ఆర్యవైశ్య సంఘాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోనేరు సెంటర్ సమీపంలో వర్తక సంఘాలు రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ పల్లపోతు సుబ్రహ్మణ్యం దేశు సుబ్రహ్మణ్యం ఎండూరి సురేష్ ఉదయగిరి సతీష్ సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా చేసిన మన ప్రియతమ నాయకులు కొణిజేటి రోసయ్య గారి అకాల మరణానికి రెండు రాష్ట్రాల్లో ఉన్న యావత్ ప్రజలు కూడా అత్యంత దుఃఖం పడుతున్నాం. ఇలాంటి సమయంలో అందరం కూడా శ్రీ రోసయ్య గారికి ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన సేవలు మన ఇరు రాష్ట్రాలు మరువలేనివి. ముఖ్యమంత్రిగా అలాగే మన పక్క రాష్ట్రానికి గవర్నర్గా అలాగే మనకి మంత్రివర్యులుగా అనేక సంవత్సరాలు సేవ చేసి ప్రతి పేదవాడికి మంచి జరగాలని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా జాతి కులమత భేదాలు లేకుండా అందరినీ కూడా ఉద్ధరించాలని ఆయన చేసిన సేవలు అమోఘమైనవి. ఇలాంటి వ్యక్తిని మనం కోల్పోవటం మన ఉభయ రాష్ట్రాలు చాలా నష్టపోయినాయి. వారికి వారి కుటుంబానికి మచిలీపట్నం వర్తకుల తరపున అలాగే మచిలీపట్నం ఆర్యవైశ్య సంఘాల తరపున అలాగే మచిలీపట్నం ఉన్న అన్ని వర్గాల తరపున కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు చాలా సంస్థలు షాపులు సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనందరికీ కాకుండా ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా చాలామంది తల్లడిల్లుతున్నారు. కారణం ఏంటంటే
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో రెండోసారి గెలిచినప్పుడు సెంట్రల్తో నాకు పని లేదని చెప్పేసి చెప్పినా సరే ఆర్థిక బడ్జెట్ని రోసీ గారు ఆర్థిక మంత్రిగా ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రవేశ పథకాలు పెడితే ఆ ప్రవేశ పథకాలన్నిటికి తగ్గ వనరులని బడ్జెట్లో రూపొందించి ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీ కొణిజేటి రాజశేఖర గారికి మాత్రమే దక్కుతుంది. అటువంటి వివాదాస్పద వ్యక్తి, అటువంటి నిగర్వి అన్ని రాష్ట్ర అన్ని పార్టీలతో మమేకమై నడుస్తూ, ఆ కులం లేదు ఈ కులం లేదు అందరితో మమేకమైపోయి నడుస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి అందరి మెప్పు పొంది తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా కూడా చేస్తూ ఈ రోజున వయోవృద్ధితో వయోభారంతో నిమిత్తం లేకుండా ఎన్నో సేవలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన ఆయన ఈరోజు కాలం చేసినందుకు చేసినటువంటి మన కొణిజేటి రోసయ్య గారి మరణం చాలా బాధకరం. రోసయ్య గారు 1968 నుంచి 2016 వరకు కూడా ఆయన రేణి రాజకీయం లేదంటే అతిశయోక్తి లేదు. ఆజాత శత్రువుగా ఒక ఎమ్మెల్యే కానించి ఎమ్మెల్సీ కానించి పార్లమెంటేరియన్గా ప్రతిపక్ష సభ్యునిగా అట్లనే మన పిసిసి అధ్యక్షుడిగా గవర్నర్గా ముఖ్యమంత్రిగా ఆయన అలంకరించిన పదవి అంటూ ఏదీ లేదు. టోటల్గా ఏ నాయకుడికైనా ఏదో ఒక పదవి అలంకరించి ఉన్నారు, కానీ రోసయ్య గారు మాత్రం అన్ని పదవులు ఎమ్మెల్యే కానించి గవర్నర్ వరకు, ఎమ్మెల్సీ కానించి పార్లమెంటరీ వరకు, ఎంపీ అన్ని పదవులు అలంకరించారు. ఈరోజు వయోభారంతో నిద్రలోనే అట్నాస్మరణం చెందారు. ఆజాత శత్రువుగా కూడా మంచి పేరు ఉంది. అట్లాగే పక్కన తమిళనాడుకి గవర్నమెంట్గా గవర్నర్గా కూడా చేశారు. కోనేరు సెంటర్లో జరిగిన కార్యక్రమంలో వివిధ రాజకీయ పక్షాలు రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మోటమర్రి బాబా ప్రసాద్, పంతం గజేంద్రరావు, దూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, మౌలాలి, కరేడ్ల సుశీల, వర్తక వాణిజ్య సంఘాలకు చెందిన మామిడి మురళీకృష్ణ, కాంతారావు, హయగ్రీవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాపారస్తుల ఆధ్వర్యంలో వాళ్ళ రోసయ్య గారు అకస్మాత్ మరణానికి అందరూ కూడా పూలాంకృతం చేశాం. మరి ఆయనకి ప్రగాఢ సానుభూతి, వాళ్ళ కుటుంబానికి చింత మరి సానుభూతి తెలియజేయడం జరుగుతుంది. మరి రోసయ్య గారి సంగతి అందరికీ తెలిసిందే. ఆయన అజాత శత్రువు, అన్ని వర్గాలతో కూడా ఆప్యాయతగా ప్రేమగా ఉండే వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా అనేక పదవులు అలంకరించిన వ్యక్తి రోసయ్య గారు. మరి ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా ఎన్నికైన సందర్భాలు ఉన్నాయి. ఆయన మరి ఆయన సలహాలు అన్ని పార్టీల వారు కూడా తీసుకునే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. అలాంటి వ్యక్తి ఈరోజు అకాల మరణం చెందుతాం, మేమందరం కూడా చింతిస్తున్నాం. మరి ఆర్యవైశ్య సంఘాలకి ఆయన చేసిన త్యాగాలు మరువలేనివి. ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. ఆయన ఎందుకంటే ఆర్యవైశ్యులు అంటే వ్యాపారాలకే పరిమితం కాదు, అన్ని సంఘాల్లో కానీ, సేవా రంగాల్లో కానీ, రాజకీయ రంగాల్లో కూడా ఉండాలని చెప్పి ఆయన తెలియజేశారు. అంతేకాకుండా మరి దేవాలయాల అభివృద్ధికి కానీ, మరి సత్రుల అభివృద్ధికి కానీ ఆ రోజు జీవోలు విడుదల చేసి మరి దేవాలయ సమాఖ్యను ఏర్పాటు చేసిన వ్యక్తి రోసయ్య గారు. మరి వాళ్ళ అఖిల పక్షం అందరూ కూడా, అన్ని వర్గాల వారు కూడా ఇక్కడ అయినటువంటి ఒక మంచి వ్యక్తి, ప్రజలతో సత్సంబంధాలు కలిగినటువంటి మంచి వ్యక్తి రోసయ్య గారు. మరణం, అకాల మరణం అందరికీ కూడా చాలా విచారాన్ని కలిగజేసింది. ప్రజాసేవలో సుమారుగా 4 దశాబ్దాల పైన ఆయన మరి ప్రజాసేవ అందించారు. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తర్వాత గవర్నర్గా కూడా ఆయన సేవల్ని, చక్కటి సేవల్ని సమాజానికి, దేశానికి అందించారు. ఆయన యొక్క క్రమశిక్షణ కానీ, ఆయన యొక్క నడవడి కానీ కూడా మంచి ఆదర్శవంతం. అటువంటి వ్యక్తి మరి సమాజానికి ఈరోజు పోవడం అనేది చాలా దురదృష్టంగా చేస్తూ రాష్ట్రాల చిరపరిస్థితులు పెద్దలు మానేనటువంటి కోనిజేటి రోసయ్య గారు లేని రోటు అందరికీ కూడా బాధాకరమైన విషయం. ఎంతో రాజకీయ చైతన్యమైనటువంటి వ్యక్తి, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయం. మరి రాజకీయ క్షేత్రం అంటే ఏదో నా పార్టీ నా వాళ్ళనే కాకుండా అందరినీ కూడా సమానంగా చూసి ఈ సమాజ శ్రేయస్సు ఏ విధంగా ఉండాలి, ఈ రాష్ట్రాలు ఏ విధంగా, ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే విషయంలో రోసయ్య గారు ఒక చక్కటి మార్గదర్శకంగా పరిపాలన చేశారు. అటువంటి మహనీయులు లేనటువంటి నోటు మన అందరికీ బాధాకరమైన భారతమాతకి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా, అలాగే గవర్నర్గా, తమిళనాడు గవర్నర్గా చేసి ఆయన ఎన్నో పదవులు అలంకరించి
ఒక ఉన్నత విలువల కలిగిన రాజకీయాల్లో మరి ఆయన అందరికీ మంచి బాటను నేర్పించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు అలాంటి ఎప్పుడూ కూడా మచిలీపట్నం అంటే పేర్ని పేరు పెట్టి వాళ్ళు బాగున్నారమ్మా వీళ్ళు బాగున్నారమ్మా అని అడిగేటువంటి వ్యక్తి ఒక మా కొనజేటి రోసయ్య గారే ఎందుకంటే ఆయనకి ప్రతి ప్రాంతంలో కూడా ఒక పట్టు ఉండేది ఇవాల కాంగ్రెస్ పార్టీలో ఆయన చేసినటువంటి సేవలు ఎప్పుడు కూడా ఎవరు మరువలేనివి భావితరాలు వారిని గుర్తుపెట్టుకుని వారిని స్మరించుకుని వారి అడుగుజాడల్లో నడవాలని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో పలువురు రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొనకళ్ల బుల్లయ్య, మోటమర్రి బాబా ప్రసాద్, ఇలియాస్ బాషా, అన్నం ఆనంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజున మన ప్రీతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, అలాగే అనేక రాష్ట్రాల గవర్నర్గా చేసిన కొణిజేటి రోసయ్య గారు అకాల మృతి మన అందరినీ కూడా కలిచివేస్తుంది. రోసయ్య గారు చాలా నిబద్ధత కలిగిన నాయకుడు. చాలా కష్టపడి ఆయన అనేక ప్రజా పోరాటాలు ఆచార్య ఎన్జి రంగా గారితోనూ గౌతులత్సన్న గారితో కలిపి చేయటం జరిగింది. స్వర్గీయ మా తండ్రి కొనకళ్ళ గణపతి గారితో రోసయ్య గారికి చాలా స్నేహం ఉంది. రోసయ్య గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తనదైన ముద్రను వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంలో అనేక విధాలుగా కృషి చేశాడు. అనేక మంత్రి పదవులు, అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర ఆయన చేస్తూ ప్రజలకు ఏది మేలో అది చేసేవాడు తప్ప సాధ్యం కాని వాగ్దానాలు చేసేవాడు కాదు. ముఖ్యంగా గవర్నర్గా ఉన్నప్పుడు కూడా ఎక్కడున్నా కూడా అక్కడున్న ముఖ్యమంత్రులను ఇబ్బంది పెట్టకుండా స్నేహపూర్వకంగా ఉంటూ పరిపాలనపరమైన సూచనలు ఇచ్చేవాడు తప్ప ఆయన ఎక్కడా కూడా వారిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. వివాదరహితుడిగా ప్రజలకు తనదైన ముద్ర వేస్తూ ఎవరిల్లా కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో కాకుండా ఒక స్నేహితుడిలాగా మాట్లాడే విధానం రోసయ్య గారిని మేము స్వయంగా చూసాం. ఎందుకంటే మా నాన్నగారు ఆయన స్వతంత్ర పార్టీలో పనిచేశారు. ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే ఆయన రాజకీయాల్లో తన శైలిగా ముద్ర వేసుకుని ఒక ఆర్థిక శాఖ మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా, అట్లాగే ఇప్పుడు గవర్నర్గా ఆయన ఎన్నో సేవలు అందించినటువంటి రోసయ్య గారు మరణాన్ని చాలా తీరని లోటుగా భావిస్తాను. ఏదైతే ఆయన ఈ రాష్ట్రం కోసం నిరంతరం సేవ చేస్తూ ప్రజల కోసమే తన జీతాన్ని అంకితం చేసినటువంటి ఒక మంచి మనిషి రాష్ట్రంలో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఏదైనా కూడా ఆయన్ని ప్రగాఢ సంతాపాన్ని వాళ్ళ ఇంటి పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో కొంజేటి రోసయ్య గారి హఠాత్ మరణం గురించి మేమందరూ నివాళులర్పించడం జరుగుతుందండి. రోసయ్య గారు మనకి మాజీ ముఖ్యమంత్రి చేశారు, అంతేకాదు ఉమ్మడి రాష్ట్రాలకి, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకి ఆయన గవర్నర్గా చేశారు. అంతేకాదు ఆయన ఆర్థికవేత్తగా మంచి నిపుణులు ఆయన. ఎంత మంచి వ్యక్తి అంటే ఎవరైనా సరే సహాయం వెళ్తే 100% చేసే వ్యక్తి అనమాట కొండజేటి రోసయ్య గారు. ఆయన చేసింది కాంగ్రెస్ పార్టీలైనా అన్ని పార్టీ వాళ్ళు వాళ్ళు నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన మంచితనమే కారణం. అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరం అండి.